हेलो एंड वेलकम टू अवर चैनल तेलुगु कपल डायरीज़। सो भद्राचलम सीतारामुल वारिनी दर्शिंचुकुन्न तर्वात आ टेंपल नुंची 30 to 40 किलोमीटर्स దూరంలో ఉన్న సీతారాములు వారు నివసించిన ప్రదేశం ఇంకా వారు నడియాడిన ప్రదేశాలు కొన్ని పాపులర్ ప్లేసెస్ ఉన్నాయి। సో వాటిని చూడడానికి అయితే వచ్చాము। ఈ వీడియోలో వచ్చేసి సీతారాములు వారు నివసించిన పర్ణశాల, ఇంకా రావణుడు సీతమ్మ వారిని అపహరించిన ప్రదేశం, జటాయు పక్షి కాలు పడిన ప్రదేశం, ఇంకా రామాయణంలోని కొన్ని ఘట్టాలకు సంబంధించిన ప్లేసెస్ ని చూపిస్తాను। ఈ ప్రదేశం గోదావరి నది తీరానికి పక్కనే ఉంటుంది। పర్ణశాలకు వెళ్ళే దారిలోనే ముందుగా సీతారాముల వారి టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది। అక్కడ సీతమ్మ వారిని అయ్యవారిని దర్శించుకున్న తర్వాత పర్ణశాలకు వెళ్తారు। సీతారాముల వారు ఇక్కడ నివసించిన కారణంగా ఈ ఊరికి పర్ణశాల అనే పేరు కూడా వచ్చింది। ఈ ప్రదేశం ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది। చూడండి, సీతారామ లక్ష్మణుల వనవాస సమయంలో ఉండగా రావణాసురుడు ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడిగా సీతమ్మకు కనిపిస్తాడు। అప్పుడు శ్రీరాముడు సీతమ్మ కోరిక మేరకు ఆ బంగారు లేడి కోసం వనంలోకి వెళ్తాడు। ఆ సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి రూపంలో సీతమ్మ దగ్గరకు వస్తాడు। 10 తలల రావణాసురుణ్ణి చూసిన సీతమ్మ తల్లి అక్కడే స్పృహ తప్పి పడిపోయినప్పుడు రావణాసురుడు సీతమ్మను అపహరించి తీసుకువెళ్తాడు। సో రామాయణంలోని ఈ సంఘటనలన్నీ మనకి అర్థమయ్యే విధంగా విగ్రహాల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు। సో చూశారు కదా పర్ణశాల, చాలామంది ఈ పర్ణశాల ఇంకా సీతమ్మ వారి నారచెలల ప్రదేశం మాత్రమే పాపులర్ ప్లేసెస్ అనుకుంటారు, కానీ ఇంకా మనం చెప్పుకోవాల్సిన ఇంకా చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం ఇంకొకటి ఉందన్నమాట, అదే జటాయు పక్షి మండపము। సో ఈ ప్రదేశానికి ఎక్కువ మంది వెళ్ళరు అండ్ చాలామందికి తెలియదు అనమాట। సో మనం అక్కడ వాళ్ళని ఎవరైనా కనుక్కోవాలి, ఆర్ఎల్స్ మనం కార్ కానీ ఆటో వాళ్ళు కానీ మాట్లాడుకుంటే ఈ ప్రదేశాలు చూడడానికి వాళ్ళని ఈ జటాయు మండపం గురించి అడిగి అక్కడికి తీసుకెళ్ళమని చెప్పాలి। ఈ జటాయువు అనే పక్షి గ్రద్దలకు రాజు, ఇతను చాలా బలవంతుడు ఇంకా చాలా శక్తివంతమైన పక్షి। రావణాసుడు సీతమ్మ వారిని అపహరించి తీసుకువెళ్తుండగా ఈ జటాయు పక్షి చూసి రావణాసురుడితో పోరాటం కూడా చేసిద్ది। అప్పుడు రావణాసుడికి బాగా కోపం వచ్చి జటాయు పక్షి యొక్క రెక్కను కాలును ఖండిస్తాడు। సో ఆ జటాయు పక్షి యొక్క కాలు ఇక్కడ ఉన్న ప్రదేశం దగ్గర పడింది। సీతాన్వేషణలో రామలక్ష్మణులు అటు వచ్చినప్పుడు జటాయు పక్షి జరిగినదంతా వివరించి రావణాసుడు సీతమ్మను ఏ దిశకు తీసుకెళ్లాడో కూడా చెప్పి మరణిస్తాడు। సీతారాముల ప్రయోజనం కోసం మరణించిన జటాయు పక్షిని తన పితృనిగా భావించి శ్రీరాముడు జటాయు పక్షికి ధర్మ సంస్కారాలను కూడా చేపిస్తాడు। ఇక్కడి ప్రజలు ఇక్కడ ఒక చిన్న మందిరంలా నిర్మించారు। ఇక్కడే సీతారాముల వారితో పాటు వారికి సహాయం చేసిన జటాయు పక్షిని కూడా పూజిస్తారు। సో భద్రాచలం వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా తప్పకుండా చూడండి। ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।